నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాలుచింతల వద్ద పీజీఎస్ పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరదలకు నిరాశ్రయాలైన చర్చ్ పాస్టర్లకు నిత్యావసర సరుకులను పీజీఎస్ ఫౌండేషన్ యాజమాన్యం అందించింది. ఈ కార్యక్రమంలో టోనీ బాబు మాట్లాడుతూ కోవూరు మండలంలో వరదలకు ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిరాశ్రయాలైన చర్చ్ ఫాదర్లకు పీజీఎస్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. గత వారంలో నెల్లూరు నగర ప్రాంతం చెన్న ప్రాంతంలో భారీ వర్షాలకి తుఫాను వరద బాధితులకి నెల్లూరు నగరం అతలాకుతలం అయిపోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరంలో అనేక మంది చర్చి పాస్టర్లు నిరాశలయ్యారు. వాళ్ళు చర్చి పక్కనే ఇళ్ళల్లో కూడా నీళ్లు వచ్చి వాళ్ళు ఇంట్ల మెద మీద కూడా 2-3 రోజులు నివాసం ఉండడం జరిగింది. ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని 2 రోజులు పిండి తిప్పలు లేకుండా బతకడం జరిగింది. ఈ వార్తను హైదరాబాదులో ఉంటున్న స్టీవెన్ పాల్ మినిస్ట్రీ స్టీవెన్ పాల్ గారు ఆయన గుర్తించి నెల్లూరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పాస్టర్లకి మా ఫౌండేషన్ ద్వారా ఏదైనా చెయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి ఒక టీంని పంపించడం జరిగింది. సుమారు నేటి నుంచి ఈరోజు వరకు 150 మంది పాస్టర్లకి దాదాపు 25 కేజీల బియ్యము, పప్పు ధాన్యాలు, అదేవిధంగా బెడ్షీటు, అదేవిధంగా చీర, అదేవిధంగా స్వెటరు, ఇటువంటివన్నీ ఆయన ఒక కిట్లో పంపించడం జరిగింది. నిజంగా ఈ విపత్తు సమయంలో ప్రభుత్వాలు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో నిజంగా స్టీవెన్ పాల్ గారు నెల్లూరు జిల్లా మీద ప్రేమ, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నెల్లూరు పాస్టర్లతో కావచ్చు, మాతో కావచ్చు, అనేక మంది ఆయనతో ప్రేమతో మలుగుతున్నాము. ఆయన నిజంగా ఆ దైవ సేవకులు నెల్లూరు మీద ఉన్న ఆ మమకారంతో ఈరోజు నెల్లూరు సేవకులకి ఈ విధంగా పంపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది దేవుడు చేసిన కార్యమని మేము అనుకుంటున్నాం. దేవునికే మహిమ. అదేవిధంగా మినిస్ట్రీ నుంచి హైదరాబాదు విజయవాడ నుంచి వచ్చిన మినిస్ట్రీ సభ్యులకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. సుమారు 70 కిలోమీటర్లు ఆ ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆ ప్రాంతాల్లో కూడా అక్కడున్న పాస్టర్లు గుర్తించి అక్కడికి పోయి ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేది అది చిన్న విషయం కాదు. ఉదయం నుంచి ఇక్కడ పాస్టర్లు దాదాపు 30 మంది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా అక్కడ ప్రాంతంలో దైవజనులు మేము గుర్తించాలి, వాళ్ళకు కూడా ఇవ్వాలని నిన్న అన్న ఫోన్ చేసి నిజమైన క్రైస్తవ పాస్టర్లు ఆకలి తలమడిస్తున్నారు, నాకు కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయని చెప్పి ఎంతో బాధపడుతూ చెప్పడం జరిగింది. మా టీం వారు అక్కడి నుంచి వచ్చి అక్కడ పోయి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. వారు కూడా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘ పెద్దల నుంచి, క్రైస్తవ సంఘాల నుంచి, ప్రత్యేకంగా మేము పాస్టర్ల నుంచి మీకు అభినందన తెలియజేస్తున్నాం. ఎంతో ప్రయాసపడి అలసిపోయి వచ్చారు. మీకు కూడా మా నుంచి ఏదైనా పొరపాటు జరిగినా ఈ స్టీవెన్ పాల్ మినిస్ట్రీకి ప్రత్యేకంగా మేము